తెలుగు ప్రజలందరికీ నా నమస్కారం. ఇప్పుడు నేను కొత్త నవలను చదవబోతున్నాను. దీని పేరు కాలాతీత వ్యక్తులు. దీనిని రచించిన వారు డాక్టర్ పి శ్రీదేవి గారు. ముందుగా డాక్టర్ పి శ్రీదేవి గారి గురించి తెలుసుకుందాం. కాలాతీత రచన. సమాజం మారినప్పుడల్లా సామాజిక సంబంధాల్లోని మార్పు అనివార్యం. ప్రధానంగా కుటుంబ వ్యవస్థ, దానికి మూలమైన వివాహ సంబంధాల్లో మార్పులు కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి. ఫ్యూడల్ దశలో సంబంధాలన్నీ మతాన్ని ఆశ్రయిస్తూ రక్త సంబంధం, వంశం దాని కీర్తి ప్రతిష్టల కేంద్రంగా ఏర్పడినట్టు గమనించగలం. కుటుంబ వ్యవస్థ మీద కూడా దీని పట్టుంది. ఎప్పుడైతే పెట్టుబడి దారితనం సామాజిక దశకి వచ్చిందో అప్పటి నుండి పాత సంబంధాల స్థానంలో రాజకీయాలను ఆశ్రయిస్తూ డబ్బు కేంద్రంగా కుటుంబ వ్యవస్థ వివాహ సంబంధాలుగా ఏర్పడ్డాయి. విలువలు మార్పుకు గురయ్యాయి. ప్రతిదీ మార్కెట్ ఎకానమీ ఆధారంగా ఏర్పడటం ఆరంభమైంది. విలువలు ఆశయాలు అన్నీ అమ్మకం కొనుగోళ్ళు వల్ల చక్రాల్లో పడి చిన్నాభిన్నం అయ్యాయి. 1950లో ఈ పరిస్థితి స్పష్టంగా మనం చూడగలం. ఈ దశలో సమాజంలోని స్త్రీలకు ఎదురయ్యే అనేకానేక ప్రశ్నల్లో కుటుంబ వ్యవస్థ ఎలా ఉండాలి, వివాహ సంబంధాలకు కొత్త అర్థాలు చెప్పాలా వద్దా, వివాహం అన్న చక్రం ఈనాడెంతవరకు అవసరం అన్నవి కొన్ని. ఈ ఆలోచనలకు కారణం స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాలు, ప్రేమకున్న విలువలు మారుతుండటం, దంపతి వ్యవస్థలో అనారోగ్య లక్షణాలు కనిపిస్తుండటం వంటివి కావచ్చు. అంటే స్త్రీ స్వేచ్ఛకు పునర్వివచనం చేయాల్సిన ఆవశ్యకత. 5వ దశకంలో స్త్రీలు గుర్తించారు. అలా గుర్తించిన రచనల్లో డాక్టర్ పి శ్రీదేవి ముఖ్యులు. అతి చిన్న వయసులోనే 1929 నుంచి 1960లో కన్నుమూసిన వీరు రాసింది నవలగా ఇదొక్కటే. కథలు కవితలు కాక హైదరాబాద్ నుంచి గోరా శాస్త్రి గారు సంపాదకత్వంలో వెలువడిన తెలుగు స్వతంత్రంలో 7/9/1957 నుండి 25/1/1958 వరకు 21 వారాలు ధారావాహికగా ఈ నవల వచ్చింది. ఊహాత్మక సంఘటనలతో, రొమాంటిక్ హీరోలతో యువతరాన్ని గాలిలో మేడలు కట్టించే రచనలొస్తున్న కాలంలో ఈ కాలాతీత వ్యక్తుల నవల పాఠకులకు నిలిపివేసింది, ఆలోచనలు గిలకొట్టింది, మెదడు హృదయం రెండూ పనిచేసేలా చేసింది. అందుకే 1958లో వచ్చిన మొదటి ముద్రణ కాపీలు 3 నెలల్లోనే అయిపోవడం జరిగింది. ఇందులోని పాత్రలు ఆశయాలు మాట్లాడవు. ఆడదాని మనస్సు నీకు తెలియదు ప్రకాశం. బతుకులో నాకు కావలసింది ఒకటి, దొరుకుతున్నది ఇంకొకటి. అంచేత కసికొద్ది లోకాన్ని ధిక్కరిస్తున్నా అనే ఇందిర రానున్న తరంలో సమాజంపై స్త్రీ చేయగల ధిక్కారానికి ప్రతీక. ఈ నవలలో కాలాతీత వ్యక్తులందరున్న ప్రశ్న మీరే తేల్చుకోండి అంటూ పౌరులకు కదిలేశారు రచయిత. దాదాపు 50 సంవత్సరాల తర్వాత ఈనాడు అనవసరమైన విషయాలను నిరసిస్తున్న, పురుషాధిపత్యతను ప్రకటిస్తూనూ తమపై అనేక రూపాల్లో జరుగుతున్న సామాజిక అత్యాచారాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న స్త్రీశక్తి ప్రారంభ దశ ఈ నవలలో చూపించారు రచయిత. స్వేచ్ఛకు కొంత నిర్వచనం రాయండిని స్త్రీజాతికి గుర్తు చేశారు. అందుకే ఈ నవల ఎప్పటికీ కాలాతీత పర్వం కలదే. ఈ నవల పూర్తయిన వెంటనే శ్రీ సరళాదేవి గారి విమర్శ తెలుగు స్వతంత్రంలో వచ్చింది. ఇటీవల డాక్టర్ వి చంద్రశేఖరరావు గారి స్పందన గ్రంథాలయ సర్వస్వంలో వచ్చింది. ఈ నవలను గురించి 2 తరాలకు చెందినవారు స్పందనలు తెలుసుకోవటానికి, పౌరులకు ఉపయోగపడగలుగుతున్న ఆశతో ఈ వ్యాసాలను 1962లో ఆచార్య నాయని కృష్ణకుమారి గారు రాసిన కవితను ఈ గ్రంథంలో చేర్చడం జరిగింది. వీరికి కృతజ్ఞతలు. ఈ నవల ఇలా రావటానికి మిత్రులు సర్వశ్రీ శీలా వీర్రాజు, ఆర్ రాధాకృష్ణ, పెనుగొండ లక్ష్మీనారాయణ గారి సాయం ఉంది. అలాగే డాక్టర్ శ్రీదేవి గారి అపరూపమైన ఫోటో ఇచ్చి సహకరించిన వారి మిత్రులు శ్రీపతి గారు, వీరందరికీ కృతజ్ఞతలు. ప్రచురణకు అనుమతి పొందాలన్న ఉద్దేశంతో శ్రీదేవి గారి వారఫాల చిరునామాల కోసం ప్రయత్నించడం జరిగింది, కానీ దొరకలేదు.
ఇట్లు ఏటుకూరి ప్రసాద్ గారు, సంపాదకుడు విశాలాంధ్ర ప్రచురణాలయం. ఇప్పుడు కాలాతీత వ్యక్తుల్లోని నవలల్లోకి వెళదాం. గబగబా సగం మెట్లెక్కి ప్రకాశం అని గట్టిగా కేకవేశాడు కృష్ణమూర్తి. డాబా మీద వరండాలో నుండి మెట్లు మీదకు తొంగి చూస్తూ, ప్రకాశం వస్తున్నానోయ్, ఒక్క నిమిషం, నువ్వే పైకి రాకూడదు పోనీ అన్నాడు. ఆ చివరి మాట వినిపించుకోకుండానే కృష్ణమూర్తి మళ్ళీ కిందకి దిగిపోయి వీధి వరండాలో నిలుచొని కూని రాగం తీస్తూ, ఇంతలో తన పక్క నుండి ఎవరో దూసుకుపెళ్ళినట్లయింది. తుల్లిపడి ఆ వ్యక్తికేసి తేరిపారా చూశాడు. అతనికి ఏదో అయినట్లుంది. ప్రకాశం కిందకి దిగి వచ్చి కృష్ణమూర్తి భుజం మీద చేయి వేసి, ఇంకా పద అన్నాడు. ఇద్దరు సందుమలపు తిరిగి మెయిన్ రోడ్ వైపు నడిచారు. దారిలో ప్రకాశం, ఏం కృష్ణమూర్తి, ఏంటి విశేషాలు అన్నట్టు, ఆ మధ్య హైదరాబాద్ వెళ్ళావు కదూ అన్నాడు. కృష్ణమూర్తి పరధ్యానంలో ఏదో ఆలోచిస్తూ, నేను చెప్పే విషయాలకేముంది కానీ, ఎవరో ఆ మెరుపుతీగా అంటూ తిరుగు ప్రశ్న వేశాడు. అదేమిటో అర్థం కాక ఏమిటి అన్నట్లు తెల్లబోయి చూశాడు ప్రకాశం. నువ్వు చూడలేదు, ఇప్పుడే మీ ఇంట్లోకి వెళ్ళింది కళ్ళజోడు రెండు జడలు ఆ అమ్మాయేనా అన్నాడు ప్రకాశం. అన్నాడు కృష్ణమూర్తి. కొత్తగా దిగారులే, మా ఇంటి కింద వాటాలో అద్దెకుంటున్నారు. ఆ మాట వినేసరికి కృష్ణమూర్తి అదోల మొహం పెట్టి, ఈ ఇంట్లోనే ఉంటున్నారా, చెప్పవు కావేం అంటూ మూలిగాడు. ప్రకాశం నవ్వుతూ, చెప్పడానికి ఏముంది ఇందులో, ఈ మధ్యనేగా వాళ్ళొచ్చింది, అంతా కలిసి 15 రోజులు అవ్వలేదు, ఇన్నాళ్ళు నువ్వు ఊళ్ళో లేవాయే అంటూ సంజాయిషి చెప్పుకున్నాడు. అంతలోనే మళ్ళీ, కానీ నాకు భయంగా ఉంది సుమా కృష్ణమూర్తి, గది మార్చేస్తే బాగుండని తోస్తుంది అన్నాడు. కృష్ణమూర్తి, అదేం భయం దేనికి, ఇంతకు ఆవిడ నర్సా స్టూడెంటా అన్నాడు సిగరెట్ వెలిగించుకుంటూ. రెండూ కాదు, వర్కింగ్ గర్ల్ అంటే ఎక్కడో ఉద్యోగం చేస్తుంది, బీఏ జూనియర్ దాకా చదివి మానేసిందట, ఆ పైన డబ్బులేక అనుకుంటాను, టైపు షార్ట్ హ్యాండ్ నేర్చుకుంది, ప్రస్తుతం రైల్వేలో ఏదో ఆఫీస్లో పనిచేస్తుంది, వాళ్ళ దశలు అనకాపల్లి దగ్గరలో ఏదో ఊరట అన్నాడు ప్రకాశం. ఆమెను గురించి తనకు తెలిసినంత వరకు చెప్పేశాననే తృప్తితో. 15 రోజుల్లో ఇన్ని ఆరాలు తీసినవాడు కదా, మళ్ళీ ఆవిడంటే భయమంటావేం, పోనీ కానీ ఈ మాటలు ఆవిడనే ఇంట్రడ్యూస్ చేస్తావా నాకు అన్నాడు కృష్ణమూర్తి. తప్పకుండా, అంత ప్రాధాయపడాలా, అసలు ఇవాళ రూమ్కి వెళ్ళగానే ఆవిడే అడిగేస్తుంది, మీ ఫ్రెండ్ని పరిచయం చేయమైనా చేశారు కాదే అని. మొన్న ఏం జరిగిందో తెలుసా, ఆవిడ భలే మనిషిలే అంటూ ఎందుకో ఆగిపోయాడు ప్రకాశం. అసలేం జరిగిందో చెప్పక అలా గుటక వేసి ఊరుకుంటావేం అని కదిలించాడు కృష్ణమూర్తి. ఆవిడకి ఇంటర్లో క్లాస్మేట్ అట, కళ్యాణి అనే ఒక అమ్మాయిని ఈ సంవత్సరమే ఆనర్స్లో చేరింది. ఓ సాయంత్రం ఈవిడ గారు అమ్మాయిని అమాంతున్న రూమ్లోకి తీసుకొచ్చింది పరిచయం చేయాలంటూ. ఇంకేం, ఇద్దరు స్నేహితుల్ని సంపాదించుకున్నామన్న మాట అన్నాడు కృష్ణమూర్తి కొంచెం ఈర్ష్యతో. వెంటనే ప్రకాశం, అంతగా కుమిలిపోకు ఇంద్ర, ఇందాక నిన్ను సరిగ్గా గమనించలేదేమో కానీ అమాంతం భుజం పట్టుకు నిలదీసి మరీ మాట్లాడేస్తుంది. అర నిమిషం కిందట పరిచయమైన వాళ్ళతో 6 గంటలు బాధా కానీ వేసుకూర్చోగలదు, చాలా చలాకీ పిల్ల అని స్నేహితుడిని ఊరడించడానికి ప్రయత్నించాడు. అంత మంచి కంపెనీ దొరికితే అలా తెల్లముఖం వేస్తావేం, పోనీలే కానీ నువ్వు రూమ్ ఖాళీ చేస్తే మాత్రం తప్పకుండా నాతో చెప్పు అన్నాడు కృష్ణమూర్తి. అంతవరకు నవ్వుతూనే మాట్లాడుతున్న ప్రకాశం ఆ మాట విని మొహం ముడుచుకున్నాడు. మళ్ళీ వెంటనే సర్దుకొని, ఓ తప్పకుండా అని అనగలిగాడు. ఇద్దరూ అలా పూర్ణ థియేటర్ వైపు సాగిపోయారు. ప్రకాశం ఫైనల్ ఇయర్ MBBS చదువుతున్నాడు. కాలేజీకి ఎదురుగా చెంగల్రావుపేట డౌన్లో మొదటి మేడ ఇంట్లో ఉంటున్నాడు.
నిన్న మొన్నటి దాకా ఆ మేడ స్టూడెంట్స్ లాడ్జ్గా ఉండేది. మెడికల్ కాలేజీలో చేరిన నాటి నుండి ప్రకాశం అందులోనే ఉంటున్నాడు. పైన ఉన్న ఒకే ఒక్క మేడ గదిలో కిందినంతా కలిసి 4 గదులు ఉంటాయి. వాటిలో పూర్వం ఏవిఎస్ కాలేజీ విద్యార్థులు ఉండేవారు. వేసవిలో వాళ్ళు ఖాళీ చేసిపోగానే ఆ వాటాలో ఇందిర నాన్న ప్రవేశించారు. ఎత్తైన గుర్రపు అరుగులు, చిన్న వీరి వసారాలో మంచి లోపలికి నడవ, దానిలో మంచి మేడ మీదకి సన్నని మెలికలు తిరిగే సిమెంట్ మెట్లు, వరుస 30 ఏళ్ల క్రితం అదే అందం అనుకునే పద్ధతిలో కట్టబడిందా ఇల్లు. ప్రకాశం తన రూమ్కు వెళ్ళాలన్నా బయటకు రావాలన్నా ఆ నడవలో నుండే నడవాలి. సంసారులున్న ఇంటిలో అటు ఇటు తిరగడం, తన కోసం ఎవరో వస్తూ పోతుండడం వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుందేమో అనిపించింది ప్రకాశానికి కొత్తలో. పూర్వం ఎప్పుడూ విద్యార్థులే ఉండేవారేమో అతనికి ఆ కష్టం ఉండేది కాదు. మొదట్లో మరొక రూము చూసుకుంటే బాగుందనుకున్నాడు. కానీ 5 సంవత్సరాల నుండి అందులో ఉండటానికి, అంతరాయం లేకుండా తన చదువు సాగటానికి ఏదో కారణం ఉండే ఉంటుందని అనిపించింది అతనికి. ఆ నమ్మకాన్ని కాదనుకోలేక అలాగే కాలం గడిపేస్తున్నాడు. ఆ ఇంట్లో దిగిన 2వ రోజునే ఇందిర హడావుడిగా ప్రకాశం రూమ్లోకి వచ్చి, "చూడండి, మా నాన్నగారికి ఎందుకో గంట నుండి చాలా ఆయాసంగా ఉంది. ప్రయాణం బడులక వల్లనో ఏమో, ఒకసారి చేయి చూస్తారా?" అంది. ప్రకాశం వెళ్ళి చూశాడు. "మీ నాన్నగారికి బ్లడ్ ప్రెషర్ ఉందనుకుంటాను." "ప్రస్తుతానికి ఏం భయం లేదు. పూర్తి విశ్రాంతి తీసుకోమనండి. రాత్రికి భోజనం మానిపించి కొంచెం పాలు ఇవ్వండి. రేపు ఉదయం హాస్పిటల్కి తీసుకువెళ్ళి చూపిస్తాను" అన్నాడు. మర్నాడు ఉదయం ఇందిర ప్రకాశం రూమ్లోకి వచ్చి, "మీరిప్పుడు హాస్పిటల్కి వెళ్తారు కదూ, అభ్యంతరం లేకపోతే మా నాన్నగారిని కూడా తీసుకువెళ్తారా?" అంది. మాటలో వచ్చారు, "నేనే వచ్చి చెబుతామనుకుంటున్నాను. ఇంకో 1 గంటలో బయలుదేరుతాను. సిద్ధంగా ఉండమనండి" అన్నాడు ప్రకాశం. ఆ తర్వాత కాసేపటికి అతను కిందకి దిగి వచ్చేసరికి ఇందిర కూడా తయారై ఉంది. 3 కలిసి హాస్పిటల్కి వెళ్ళారు. ఆ సాయంత్రం ఇందిర మళ్ళీ ప్రకాశం రూమ్లోకి వచ్చి, "ఏమండి, ఉదయం నాన్నగారిని పరీక్ష చేసినట్లు డాక్టర్ ఏమన్నాడు? బ్లడ్ టెస్ట్ చేశారు కదా, ఏంటి సంగతి?" అని అడిగింది. "నేను చెప్పాను కదా, బ్లడ్ ప్రెషర్ ఉందని. అదే చాలా ఎక్కువ ప్రెషర్ ఉంది. కొన్నాళ్ళు విశ్రాంతి తీసుకోవాలి. అదీ కాక ఆయన అలవాట్లు కొంచెం తగ్గించుకోవాలి" అనేసి ప్రకాశం కొంచెం బాధపడ్డట్టు మళ్ళీ, "క్షమించండి డాక్టర్ గారు అలా చెప్పారు" అన్నాడు. అలా అన్నందుకు ఆమె ఏదైనా బాధపడుతున్నదేమోనని ఆమె వైపు పరిశీలనగా చూశాడు. ఇందిర ఏమీ బాధపడలేదు సరికదా, చాలా సాధారణంగా. నేను అదే చెప్తున్నాను, కానీ అయినా ఇంకా మారేది లేదు. అలా తాగుడు వల్లనే ఇంతగా ఆరోగ్యం పాడైంది" అంది. ప్రకాశం మనస్సు చిబుక్కుమంది. తండ్రి గురించి ఒక కొత్త మనిషితో ఇందిర ఇలా మాట్లాడగలగటం అతనికి ఆశ్చర్యం కలిగించింది. తండ్రి ఆరోగ్యం గురించిన ఏదో ప్రశ్న వేయటానికి వచ్చి క్రమక్రమంగా ఇందిర అలా ప్రకాశంతో మాట్లాడుతూ కూర్చుండిపోయేది. ఒక మాట చెప్పడానికి వచ్చి 10 ప్రశ్నలు వేసి వెళ్ళేది. ఉదయం 10 గంటలకు ఆఫీస్కు వెళ్ళి సాయంత్రం 5 గంటలకి వస్తుంది ఇందిర. ప్రకాశం సాయంత్రం 5 అయ్యేసరికి కాలేజీ నుండి వస్తాడు. వెంటనే బట్టలు మార్చుకొని ఏ స్నేహితుడినో కలిసి బజార్కు పోయేవాడు, లేదా చదువుకునేందుకు లైబ్రరీకి పోయేవాడు. తిరిగి ఇల్లు చేరుకునేసరికి 8-9 అయ్యేది. రాగానే ఇందిర ఏదో ఒక సాకుతో కబుర్లు చెప్తూ కూర్చుంటుంది. ఒక్కొక్కసారి ప్రకాశానికి ఆవిడ రాకపోవటం చిక్కు కలిగించేవి. చదువు వెనకబడుతుందని భయపడేవాడు. కానీ ఏమీ తోచినప్పుడు ఆమెతో కబుర్లు చెప్పడంలో ఏదో ఒక ఆనందం అనుభవించేవాడు. ప్రకాశానికి క్రమంగా ఆమెతో కాలక్షేపం ఒక తప్పనిసరి అలవాటుగా పరిణమించింది. రోజులో ఏదో ఒక సమయంలో ఆమె అతని గదికి వస్తుంది. ఏదో ఒక అక్కర్లేని విషయమైనా సరే ప్రస్తావించి మాటలు పెంచుతుంది. రోజులకు రోజులు అలా గడిచాయి. కానీ ప్రకాశం మాత్రం అవసరం లేకుండా వాళ్ళ వాటాలోకి వెళ్ళలేదు. ఇందిరతో తనకు తానే మాట్లాడలేదు. ఒక్కొక్కప్పుడు ఇందిర మరీ విసుగెత్తిస్తుంది. తన చిన్నప్పటి నుండి జరిగిన గొడవలన్నీ
అతడు అడగకుండా అని ఏకరవు పెడుతుంది. ప్రకాశం లోపల మండిపడిన పైకి మాత్రం ఇంద్రనేమీ అనలేకపోయేవాడు. ఇంద్రకంటే అతనికి ఎందుకో ఒక విధమైన భయం. ఆమెలో అతన్ని ఆకర్షించిన వాటికంటే భయపెట్టిన విషయాలే ఎక్కువ. ఆ రోజు సాయంత్రం 6 గంటలైంది. ప్రకాశం అప్పుడే వచ్చి క్యాంబు క్యాట్ మీద కాళ్ళు ఆపి పడుకొని కాళ్ళు చాపి పడుకొని పేపర్ చదువుకుంటున్నాడు. ఇందరు ఎప్పుడు వచ్చిందో అతను చూడనే లేదు. గాలిదుమారంలా వచ్చి, ఏమండోయ్, మనకింకొక తోడు తీసుకొస్తున్నాను. ఆ రోజు మీకు పరిచయం చేశాను కదా, చూడండి కళ్యాణి అని ఆ అమ్మాయిని కూడా ఇక్కడికి వచ్చేయమన్నాను. కింది 4 గదులున్నాయి, నేను నాన్న ఇద్దరమేగా, ఏం చేసుకోవాలి, హాస్టల్లో ఉంటే బోలెడు అవుతుందట ఆవిడికి, అందుకని ఇక్కడికి వచ్చేయమన్నాను అంది కుక్క తిప్పుకోకుండా ఇందిర. ప్రకాశం అంతా వినీతంకి ఏమీ సంబంధం లేనట్లుగా సరే మంచిదే అనేసి నిర్లిప్తంగా ఊరుకున్నాడు. ఇందిర ఇట్టే కోపం తెచ్చేసుకొని, ఆ అమ్మాయిని తీసుకురావటం మీకు ఇష్టం లేదు కాబోలు, అలా మూతి ముడుచుకొని కూర్చోకపోతే స్పష్టంగా చెప్పేరాదు అని విసురుగా అనేసి తిరిగి చూడకుండా కిందకెళ్ళిపోయింది. ప్రకాశం తెల్లబోయాడు. ఇందిర మాట్లాడిన దాంట్లో ఒక్క మాట కూడా అతనికి అర్థం కాలేదు. ముక్కు మొహం ఎరుగని ఆ అమ్మాయి ఎవరంటే వస్తానంటే మధ్యన తనకిష్టం లేకపోవడం ఏంటి? ఇందరి మీద తనకేం అధికారం ఉంది? ఇది తన ఇల్లా ఏమైనానా అనుకుంటున్నాడు. ఆవిడ చేసిన పని తనకిష్టం లేనట్లు తనేమీ ప్రకటించలేదే, ఆ పిల్లకి అంత కోపం ఎందుకు రావాలి అని మదనపడ్డాడు. ప్రకాశానికి వచ్చిన గట్టి చిక్కే అది. ఇందిర క్షణంలో కోపం తెచ్చుకుంటుంది, అందులోనే మళ్ళీ ఆప్యాయం వలకపోస్తుంది. ఇప్పుడు ఎందుకు ఇలా ఉంటుందో అతనికి ఏమీ అర్థం కాదు. అందరికీ ధన్యవాదాలు.